thank you so much Nandini, thank you, wishing you all success. And Praneeth, Praneeth randi tarvata maatladtanante tarvata ante rape nen vere pre release lo untanu ani cheppa. So mana Praneeth and Bhairava college lo you all were friends, best friends, same college, best friends, best friends. Wow, iddaru anni rojulu college ki vellara. Nice, very nice, happy. Thank you each and everyone. వర్షం పడ్డా ఇక్కడ మా కోసం వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ యూ సిద్ధు జొన్నల్ గడ్డ అన్న, వర్డ్ ఆఫ్ బాగ్సాలేకి తన వాయిస్ ఇచ్చి మా వాయిస్ సొసైటీలో వినిపించేటట్టు చేశాడు. ఐ రియల్లీ సో స్వీట్ ఆఫ్ హిమ్ అన్న. ఇంకొకటి ఐ వాంట్ థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి సార్ ఫర్ గివింగ్ హిస్ ప్రీషియస్ టైమ్. అది ఆయన సార్ ట్రైలర్ చూసి మాకు కమెంట్స్ ఇస్తున్నారు, నాకేమో లోపల వీణా స్టెప్ వస్తుంది రే, లైక్ ఐ వాజ్ సో హ్యాపీ లైక్ చిరంజీవి సార్ మా ట్రైలర్ చూస్తున్నాడు ఏంటి అని. ఇన్నర్ వాయిస్ ఏమో చిరుబాయి అమర ట్రైలర్ దేకా బై క్యా అబి ఆజ్ వల్లో ఉండే. సో ఇట్ వాజ్ గ్రేట్, అంటే దోస్ ఆర్ లైక్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. హరీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ డైలాగ్ సార్, ఎప్పుడు చెప్పలేదు, కేసీఆర్ గారికి తెలంగాణ అంటే ఎంత ఇష్టమో మీరు నాకు అంత ఇష్టం సార్. సార్ ఇంకొకటి ఎప్పుడో రాసుకున్నాను సార్, అంటే మీతో జర్నీ చేస్తూ ఉన్నాం కదా సార్, ఫైర్ బ్రాండ్ అందరు అంటూ ఉంటారు సార్, కానీ మిమ్మల్ని చూశాక ఫైర్కే బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ విష్ణు సార్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ది ఈవెంట్ సార్. సో ఇక్కడ ఐ వాంట్ స్టార్ట్ బేసిక్గా ఏ ఇండస్ట్రీలో అయినా మనకి ఏంటంటే సపోర్ట్ ఉండాలండి, అంటే ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీలో రావాలి అంటే చాలా అంటే సక్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో డాడీ మమ్మీ మీరు నన్ను బాగా సపోర్ట్ చేశారు, లైక్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ. మీరు సపోర్ట్ చేయకపోతే ఇక్కడ అయ్యేది కాదు. సో అండ్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై సిస్టర్ మిన్నీ, ఏదేమైనా కానీ నాకు డబ్బులు ఇచ్చేదండి, అంటే అవసరం ఉన్నప్పుడల్లా పాప ఒక 5000 గూగుల్ పే చేయి అచ్చే ఇచ్చే అంటే ఇచ్చేది. థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై స్ట్రెంగ్త్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది ఫ్రెండ్స్, లైక్ మా గల్లీ నుంచి కూడా వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చారు, నేను ఎట్లాంటి పంచాయతీ చేసినా వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు. లైక్ ఎట్లా అంటే నేను రోడ్ మీద పడిపోయినా కానీ వాళ్ళు వచ్చేస్తారు నా కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ బిఎల్బి బ్రోస్, వివేక్ అన్న, వర్ష, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ థింగ్ లైక్ ఏంటంటే ఈ సినిమాకి నాకు ఇద్దరు హీరోలు అండి, బేసిక్గా స్క్రీన్ మీద కనిపించేది శ్రీ సింహ కోడూరి. బ్రో నువ్వు సినిమా మీద కనిపిస్తావు, ఇంకా ఇంకో హీరో ఉన్నాడు భైరవ బావా, లైక్ యూ మేడ్ మై మూవీ. అండ్ నేను కామెడీగా అంటుండే భైరవ లేకపోతే ఏం చేస్తుండేరా వేయి సినిమా అది ఇది అని చెప్పి. యూ ఆర్ లైక్ టూ పిల్లర్స్ వల్లి ఆంటీ, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ ఆంటీ, వీళ్ళిద్దరూ ఒక టూ డైమండ్స్ ఆంటీ. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టెల్ యూ దే ఆర్ లైక్ జెమ్స్. అంటే ఈ జర్నీలో ఈ 2 ఇయర్స్ జర్నీలో నాకు ఇంకా చాలా క్లోజ్ అయిపోయారు అంటే, ఈవెన్ దో ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ కాలేజ్ నుంచి కలిసి అన్ని చేస్తా కానీ లైక్ థ్యాంక్ యూ అంటే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దెమ్. సార్ అర్జున్ సార్, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ సార్, మీతో ఒక్కసారి వర్క్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది సార్. ద వే యూ సపోర్టెడ్ అస్ త్రూ అవుట్ ఇట్ వాస్ గ్రేట్ సార్, లైక్ ద గ్రేట్ జర్నీ. అంటే ఇంతమంది క్యాస్ట్ని క్రూని మేనేజ్ చేయాలి, ఇంత చేయాలి అంటే ఇట్ వాస్ అమేజింగ్ సార్, లైక్ అంటే మీ సపోర్ట్ లేకపోతే చేసేవాడిని కాదు. సో ఇవన్నీ లైక్ మూవీ ప్రకారంగా వచ్చేస్తే అండి, బాగ్సాలే అనేది ప్రాపర్ క్రేజీ సౌండింగ్. ఈ సినిమాలో దెర్ ఆర్ యునిక్ క్యారెక్టర్స్, అంటే చాలా యునిక్ యునిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ద వే ద బిహేవ్, ద వే ద టాక్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రాపర్లీ చాలా హోంవర్క్ చేసుకున్నాము. సో ఇదేంటంటే లైక్ ప్రాపర్ హైదరాబాద్లో జరిగే ఒక అర్బన్ స్టోరీ. ఈ స్టోరీలో ఒక ఖతర్నాక్ క్యాండిడేట్ ఉంటాడండి, అది శ్రీసింహ. ఇంతకన్నా ఖతర్నాక్ క్యాండిడేట్ నాకు దొరకలేదు ఈ సినిమాకి. డార్లింగ్ యువర్ మై లైక్ స్ట్రెంగ్త్ త్రూ అవుట్ దిస్ జర్నీ. అండ్ ఒకటి ఏంటంటే నీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఈరోజు నించునేవాడిని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు డైరెక్ట్ యూ. అండ్ బాబా సేమ్ వే మనం చెప్పుకోనక్కర్లేదు, బట్ యూ లైక్ కిల్డ్ ఇట్, ఆల్ ఐ కెన్ సే ఇస్ దాట్. అండ్ సో ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు అన్నీ వస్తున్నాయి, అన్నీ చూస్తున్నాము, ఫుల్ బాక్సాఫీస్లు బద్దలైపోతున్నాయి, అవన్నీ మంచి దమ్ బిర్యానీ లాంటివండి. మాది ఒక చిన్న కప్పు ఇరానీ ఛాయ్, హైదరాబాద్ ఇరానీ ఛాయ్ లాంటిది, మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది డిన్నర్ తర్వాత. సో తప్పకుండా అంటే ఒక థియేటర్కి రావాలి సినిమా చూడాలి అంటే యూ నీడ్ టు స్పెండ్ మనీ, లైక్ ఒక 500 రూపీస్ అయినా ఖర్చు పెట్టాలి, పెట్రోల్ అక్కడికి ఇక్కడికి కళ్ళల్లి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసామండి సినిమా. 100% మీ థియేటర్కి వస్తే
తప్పకుండా మీ స్ట్రెస్ మొత్తం పోతుంది, 100% యూ విల్ ఎంజాయ్. అండ్ మ్యామ్, టైం ఉంది కదా మ్యామ్, ఐ వాంట్ టు ఇన్వైట్ మై ఏడీస్ అండ్ మై టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. డెఫినెట్లీ బాయ్స్ వచ్చేయండి. సో నా జాతిరత్నాలు అండి, వీళ్ళు ఎక్కడ ఎట్లా ఉంటారు నాకు తెలియదు కానీ సినిమాకి అయితే బాగా హెల్ప్ చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. సో వీళ్ళు నాకు ప్రాపర్ స్ట్రెంగ్త్ అండి, లైక్ ఎవ్రీథింగ్, అంటే నేను ఏది లాస్ట్ మూమెంట్లో ఏది చెప్పినా కానీ వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అండ్ ప్రొడక్షన్ టీం నుంచి అందరికీ థ్యాంక్ యూ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గిఫ్సన్ గారికి, అశ్వత్థామ బ్రోకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ క్రూకి వచ్చేసరికి జాన్ విజయ్ సార్, యు యాక్చువల్లీ కిల్ లాట్ ఆఫ్ టైమ్ సార్. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ శామ్యూల్ క్యారెక్టర్ ఫర్ ఆల్మోస్ట్ 6 మంత్స్. లక్కీలీ ఐ హ్యాపెన్ టు వాచ్ సర్పట అండ్ యూ కేమ్ ఆన్ బోర్డ్ సార్. బట్ దట్ క్యారెక్టర్ సార్, ఐ బిలీవ్ దట్ సార్, దట్ స్టోరీ హ్యాస్ అ సోల్ సార్. ఇట్ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. శామ్యూల్ క్యారెక్టర్ ఈస్ లైక్ యు ఆర్ ది పర్ఫెక్ట్ యాప్ సార్. రాజేష్ సార్, లైక్ యూ కిల్డ్ ఇట్ సార్. అంటే ఒక కొత్త డైమెన్షన్, నిజంగానే ఈ సినిమాలో మీరు బ్రతుకున్నారు అంటే బయట రెస్పాన్స్ చాలా బాగుంది సార్. సార్ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి సార్. నిజంగా సార్, అది ఒక తెలియకుండానే ఒక క్రేజ్ వచ్చింది సార్. అదే ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్, ఓ సార్కి ఇంత క్రేజ్ ఉంది మావ అనుకుని. అంటే సినిమాకి, అంటే కొంచెం సెల్ఫిష్గా సినిమాకి చాలా ప్లస్ అయింది సార్. ఇది ఒక అల్టిమేట్ డైమెన్షన్ సార్. అండ్ థియేటర్లో ఎన్నిసార్లు చూసాం సార్, అందరు మీ క్యారెక్టర్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు సార్. సో ఈ సినిమాలో పనిచేస్తున్న లైక్ నందిని రాయ్ గారికి సూపర్, లైక్ ఐ నెవర్, లైక్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ అండి. లైక్ నేను చెప్పనక్కర్లేదు, మనం చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇట్ వాస్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మై టెక్నికల్ టీమ్, రమేష్ అన్న ప్లీజ్ రా అన్న, అక్కడేం కలవండి ఇక్కడేం కలవండి. పని రాక్షసుడు అండి, అంటే బేసిక్గా 15 మందిని మేనేజ్ చేయాలి అంటే చాలా కష్టం ఒకటే ఫ్రేమ్లో. మళ్ళీ నాలాంటి వాడిని తట్టుకోవడం అంటే చాలాసార్లు అనేవాడు, అరే డార్లింగ్ నన్ను సుస్సు కూడా పోనీసుకోలేదు, ఏం పరిగెత్తిస్తారో అన్నా పరిగెత్తిస్తారో అన్నా అది. సో ఈ వాజ్ మై స్ట్రెంగ్త్ ఆల్ ది టైమ్. లైక్ రమేష్ అన్న, యూ లైక్ యూనో మన జర్నీ ఇక్కడ కాగదు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ శృతి, లైక్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. నువ్వు టెన్షన్ పడతావు, నన్ను టెన్షన్ పడిస్తావు, నేను బాగ్సాలి అంటే నువ్వు నన్ను బాగ్సాలి అంటావు. ఈవెన్ దో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ కార్తీక్ అన్న ది ఎడిటర్, ఈ సినిమా 2 hours 1 minute ఉందండి. సో కార్తీక్ అన్న మేడ మేజర్ రోల్, అంటే ఇక్కడ ల్యాగ్ ఉండొద్దు ఏం చేయొద్దు అని. సో కార్తీక్ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఈ సినిమా కనిపించడానికే ఇది బద్దెన్ టెక్నీషియన్స్ అందరు పెద్దోళ్ళు అండి. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ మీడియా అన్న. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, July 7th నా ఫేవరెట్ ధోని బర్త్డే. ధోని ఏం ఎట్లా చేస్తాడు, 6 కొట్టి ఫినిష్ చేస్తాడు, మేము కూడా 6 కొట్టి ఫినిష్ చేస్తాము. సో ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి. తర్వాత మేజర్ సీక్వెన్సెస్ ఇన్ ది మూవీ. సో మీరు పక్కా థియేటర్కి రండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. అండ్ థ్యాంక్ యూ విష్ణు సార్, థ్యాంక్ యూ వశిష్ఠ అన్న, బిమ్మిసారకి గ్రేట్ ఫ్యాన్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్. నేను కూడా ఇంట్లో రాజీవ్ చేసిన ఇన్ని సినిమాల్లో ఇన్నిసార్లు ఒక సినిమా గురించి